సిబిఐ ప్రొసీజర్ ప్రకారంగా అండి పోలీసులని రిక్వెస్ట్ చేయాలి ఎందుకంటే దట్ ఈస్ హైరార్కి అది నెక్స్ట్ వాళ్ళ పవర్ ఎలా యూజ్ చేయాలో వాళ్ళ పవర్ యూజ్ చేస్తారు కానీ ఇప్పుడున్న సందర్భంలో హైరార్కీగా ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ వెళ్తున్నా కూడా మనం ఏం చేస్తారు పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్తారు అక్కడ లోకల్ పోలీసుని కన్సల్ట్ చేస్తారు అలా సిబిఐ ఇక్కడికి వచ్చినప్పుడు పులివెందుల్లో బెదిరింపులు జరిగాయి ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఆ డ్రైవరే లేకుండా చేశారు వాళ్ళ లైఫ్ థ్రెట్ అయ్యింది రామ్ సింగ్ వాళ్ళ డ్రైవర్ని ఇవన్నీ తెలిసే కూడా ఈరోజు ఎస్పీని అడుగుతుంది ఎస్పీ అలా చేయట్లేదంటే ఎవరు మెసేజ్ మెసేజ్ జరుగుతుంది ఇదంతా సో కాబట్టి వాళ్ళు చేసిన పని వాళ్ళు చేస్తున్నారండి కానీ సహకరించవలసింది ఇక్కడ గవర్నమెంట్ అనేది నా భావన నేను అదే చెప్తున్నానండి ఇప్పుడు గవర్నర్ ఇన్వాల్వ్ అవలసిన అవసరం ఇప్పుడు ఆ స్టేజ్ నెక్స్ట్ స్టెప్కి వచ్చింది ఎవరిని అడగాల్సింది వాళ్ళు అదే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఊహించుండ్రు ఎస్పీ అలో చేయట్లేదు అనేది సో వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి గవర్నర్ని అడగాలి కానీ పొలిటికల్ లీడర్స్గా మేము కూడా అలగవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా ఈ సిస్టమ్ మొత్తాన్ని కూడా ప్రజల్ని మనం మేల్కొల్పుతాం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ స్టెప్ ఏంటి డెఫినెట్గా గవర్నర్ గారిని రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన్ని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పాలి ఎందుకంటే డెమోక్రటిక్ సిస్టమ్ అసలు వ్యతిరేకంగా జరుగుతుంది వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసమే ప్రశ్నించడం జరిగిందండి వీళ్ళకి అదే చెప్తున్నానండి ఇప్పుడు ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవి ఎంపీ అవి సీఎం అవుతే ఏ కేసు నుంచి అయినా బయటపడిపోవచ్చు అని కొత్త రాజ్యాంగాన్ని రాస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే జనాలకు ముందు ఏంటంటే మనం సినిమాల్లో చూసినా బయట చూసినా ఓకే సిబిఐ ఇన్వాల్వ్ అయ్యిందంటే కేసు సాల్వ్ అవుతుంది సిఐడి ఇన్వాల్వ్ అయ్యిందంటే కేసు సాల్వ్ అవుతుంది ఈరోజు ఏంటంటే సిఐడిని తీసుకొచ్చి బఫూన్లో నిోపెట్టారు ఇదే వైఎస్ఆర్సీపీ కదా అంటే వ్యవస్థల మీద అనుమానం పక్కన పెట్టండి జోకర్లా తయారు చేస్తుంది వైఎస్ఆర్సీపీ కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టే ఇవాళ అందుకే కదా మోహన్ రెడ్డి ఏమంటారు ఆయన అసలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి నువ్వు కానీ ముట్టుకుంటే అంటాడు అంటే రాష్ట్రం తగలబడిపోతుందని ఇన్ డైరెక్ట్ మెసేజ్ బెదిరిస్తున్నట్టే కదా కాబట్టి నేను ఏమంటున్నాను ఏంటండి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చింది ఇది డెఫినెట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు వారు కానీ నారా లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా రిప్రజెంటేషన్సు అన్ని వ్యవస్థలకు పంపించి సి మన గవర్నర్ గారికి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ అప్పుడు ఎలాగైతే స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం విషయంలోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగిందో ఇస్త్రీ మనం మెయిన్ ఏమేంటంటే ఇలా నిందితులు హాస్పిటల్లో కూర్చొని లోపల బా ఇలా బయట ఉండకూడదండి ఈ మెసేజ్ రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఏ కాన్స్టిట్యూషన్ అయితే అంబేద్కర్ గారు రాశారో దానికి వ్యతిరేకంగా వెళ్తుందని మాత్రం ఒక మెసేజ్ మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి